హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో గ్రూప్ వన్ అప్డేట్ గురించి తెలుసుకుందాం మరి గ్రూప్ వన్ నుంచి మరి ప్రభుత్వం నుంచి అంటే టీఎస్పిఎస్సి నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అఫ్ కోర్స్ మీ అందరికి తెలిసినప్పటికీ మరి ఇంకొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మీకు తెలియని విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా కొన్ని ఉండొచ్చు ఈ అప్డేట్లో సో గ్రూప్ వన్కు సంబంధించిన అప్డేట్లో ముఖ్యంగా హాల్ టికెట్లు అందరూ డౌన్లోడ్ అవుతున్నాయి సో ఈసారి బాగా డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలా డిమాండ్ ఉంది ఆల్మోస్ట్ మూడు లక్షల ఎనభై వేల మంది పైగా అప్లై చేసుకున్నారు సో హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఒక విషయం గమనించండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కొంతమంది చేసే పొరపాటు ఏంటి అంటే హాల్ టికెట్లు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంకా మస్తు టైం ఉంది కదా లాస్ట్కు మనం డౌన్లోడ్ చేసుకుందాం లే అని ఒక చిన్న పొరపాటు చేస్తారు ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయొద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయో తెలియగానే మీకు వీలున్న అదే మొదటి రోజే ఆల్ వీలైతే మొదటి రోజు లేదా తెల్లారి హాల్ టికెట్లు తీసుకునే ప్రయత్నం చేయండి అంటే ఫస్ట్ మనం హాల్ టికెట్ తీసుకోవాలి ఒకవేళ ముందే ఎందుకు తీసుకోవాలంటే ఒకవేళ మనకు హాల్ టికెట్ మీద మనకు ఫోటో రాలేదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ప్రింట్ తీసుకొని మన ఫోటో పెట్టి గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకొని అప్పుడు మనం సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఇంకోటి ఈ హాల్ టికెట్ ఎప్పుడైనా ఏదో మినిమైజ్ చేసి షార్ట్గా చిన్నగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకండి ఏ ఫోర్ సైజులో మరి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి వీలైతే కలర్ ఫోటో వీలైతే కలర్ జిరాక్స్ తీసుకోండి లేదంటే కనీసం బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయినా పర్వాలేదు కానీ క్లియర్గా ఫోటో ఉంటే ఏ ఇబ్బంది లేదు ఫోటో లేకపోతే మాత్రం గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకోవాలి ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరు కూడా షూ వేసుకోదు షూ సాక్స్ వేసుకోకూడదు మామూలు చెప్పులు వేసుకుని రండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇది ఒక అప్డేట్ అనమాట చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో ఎందుకైనా మంచిది ఊకే వెతకడం ఇబ్బంది అవన్నీ తలనొప్పిలు ఎందుకు అని చెప్పేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా షూ వేసుకోవద్దని చెప్పి వాళ్ళు చెప్పారు ఇంకో కండిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టైం పదిహేను నిమిషాల కంటే ఎక్కువ ఉండదు మనం ఒక పావు గంట ముందే ఉండాలి అది గ్రూప్ వన్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఒక గంట ముందు ఉంటే తప్పేం లేదు ఇంకోటి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఒక్కరోజు ముందే చేరుకోండి ఒక్కరోజు ముందే చేరుకొని అక్కడ దగ్గరలో ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే కానీ లేదంటే ఏదైనా రూమ్ ఉంటే కానీ లేంటే హోటల్లో దిగినా పర్వాలేదు సో మొత్తం మీద దగ్గరలో ఉండేటట్టు చూసుకొని పొద్దున్న లేచి పది గంటలకు ఎగ్జామ్ కదా మనం తొమ్మిది గంటలకు ఎగ్జామ్ అనుకోవాలా మనం తొమ్మిది గంట కల్లా సెంటర్కి వెళ్ళిపోవాలా ఇది ఒకటి ఇంకోటి ముఖ్యంగా మహిళా అభ్యర్థులు మన మిత్రులు ఏం చేస్తారంటే కొంతమంది అంటే పెళ్ళికి పోయినప్పుడు కానీ ఇంకేమైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ మరి మెహందీ కానీ గోరింటాక్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారన్నమాట సో మనకు ఎగ్జామ్ ఉందంటే మరి ఒక వారం ముందు నుంచే మనం ఆల్మోస్ట్ అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మెహందీ కానీ ట్యాటూలు కానీ ఇట్లాంటివి ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితిలో పెట్టుకోవద్దు మరి అలా అలా ఉంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇది కూడా ఒక కండిషన్ చాలా జాగ్రత్తగా మరి ఈ విషయం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఇంకో మరో బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు వైట్నర్ కానీ చాక్ పౌడర్ కానీ వైట్ ఇట్లాంటి తుడుపు అంటే ఎరేజర్ కానీ ఇట్లాంటివి ఏవి వాడకూడదు మీరు జస్ట్ మీకు అనిపించిందో అది రాయండి అది తప్ప రైట్ అని ఆలోచించి పెట్టని జాగ్రత్త అంతే కానీ తప్పుపోయిందని చెప్పేసి ఇరైజర్ పెట్టడము లేదంటే వైట్ నుండి పెట్టడము చాక్పీస్ పౌడర్ వైట్గా అంటించడము సో ఇట్లాంటి ఎట్టి పరిస్థితిలో చేయకండి ఒకవేళ మీరు అలాంటి పనులు చేశారనుకోండి మీకు వచ్చిన మార్కులు కూడా అంటే ఆ ఓఎంఆర్ షీట్ మొత్తం డిస్క్వాలిఫై చేస్తారు దాన్ని పరిగణనలోకి తీసుకోరు కాబట్టి మొదటికే మోసం వస్తుంది ఒక మార్క్ వెనక ముందైనా మీకు జాబ్ వచ్చినా వస్తుందేమో మీరు క్వాలిఫై అవుతారు జస్ట్ ప్రిలిమ్స్ కదా క్వాలిఫై లే క్వాలిఫై ఒక మార్క్ ఎనక ముందైనా ఏం ఇబ్బంది కాదు ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫై అనేది అటు పోస్టులను బట్టి జనాలను బట్టి దీని అన్నిటిని బట్టి దృష్టిలో పెట్టుకొని మన క్వాలిఫైయింగ్ మార్క్స్ అని డిసైడ్ చేస్తారు వాళ్ళు సో మీకు క్వాలిఫై కంటే ఇంకా ఎన్నో ఎక్కువ మార్కులు వస్తాయి ఒక్క మార్క్ తక్కువ అయినంత మాత్రం మీకు ఇబ్బంది ఉండదు కానీ ఒక్కొక్కసారి ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఈ వైట్నర్ పెట్టడమో ఇంకేదో ఇట్లాంటి పొరపాట్లు చేస్తే ఏమైందంటే వాళ్ళు మొత్తం మీద డిస్క్వాలిఫై చేస్తారు సో ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అప్డేట్ ఇంకోటి ఏంటంటే ఇక అబ్బాయిలు టాటూలు వేసుకోవద్దు అమ్మాయిలు అయితే మెహందీ పెట్టుకోవద్దు ఇక ఇంకోటి స్మార్ట్ వాచ్లు కానీ లేంటే ఇట్లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రానిక్ డివైజులు ఎట్టి పరిసరాలు లోపలికి కానీ పొరపాటుని తీసుకుపోతే మాత్రం డీబార్ చేస్తారు ఇంకో అప్డేట్ ఏంటంటే మనకు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఒకరికి బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాస్తే శాశ్వతంగా డీబార్ చేస్తారు దాంతోపాటు కఠినమైన చర్యలు క్రిమినల్ కేసులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మరి ఇద్దరు ఫోటో ఒకే రకంగా ఉంది కదా అంత గుర్తుపడతారు కదా అని చెప్పి మంచి ఇంటెలిజెంట్ క్వాలి క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ మన పరిసర ఆపిద్దాం లేకపోతే డబ్బులు ఇచ్చో లేకపోతే తెలిసిన వాళ్ళు మనం క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఈ రకంగా కూడా ప్రయత్నాలు చేసిన సందర్భాల్లోనే గతంలో అలాంటి పప్పులు ఏమి ఉడకవు సో జాగ్రత్త ఎందుకంటే మనము ఇది గ్రూప్ వన్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి గ్రూప్ అని అన్నప్పుడు దానికి తగినంగా మనం హుందాగా ఉండాలి మనకి ఉద్యోగం వచ్చినా రాకుండా అదే హుందాగా ఒక పౌరుడిగా నడుచుకోవాలి కానీ ఒక ఇట్లా పొరపాటున కూడా మనము మోసం చేసుకోవద్దు మనం మనం మన జీవితాన్ని మోసం చేయొద్దు వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఒకవేళ జాబ్లో ఉన్న వాళ్ళు మంచి ఇంటెలిజెంట్ క్యాండిడేట్ అయినా ఉన్న అలాంటి వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది ఇద్దరం కూడా రిస్క్లో పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అప్డేట్ ఏంటంటే మరో ముఖ్యమైన పాయింట్ ఫస్ట్ మనకు బయోమెట్రిక్ ఉంటుంది పోగానే పదిహేను నిమిషాల ముందే పోతాము అందులో బయోమెట్రిక్ మనకు ఏంటి తీసుకుంటారు ఆధార్ కార్డు సో ఇట్లాంటి ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా ఒక గుర్తింపు ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఒక గుర్తింపు కార్డు అయితే ఉండాలి మినిమం ఆధార్ కార్డు అయితే ఉండాలి ఎంప్లస్ అయితే ఎంప్లాయీ ఐడి తీసుకుపోతారు లేకపోతే మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని పోతారు మరి ఆధార్ కార్డు తీసుకొని పోయిన తర్వాత మనకు బయోమెట్రిక్ యాడ్ చేస్తారు మరి బయోమెట్రిక్ యాడ్ అయినప్పుడు ఈ బయోమెట్రిక్ అనేది ఇప్పుడే కాదు మళ్ళీ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళా మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఆ మెయిన్స్ ఎగ్జామ్స్ పోయేటప్పుడు కూడా మళ్ళీ మనకు బయోమెట్రిక్ పెట్టిస్తారు సో ఈ ప్రిలిమ్స్ బయోమెట్రిక్ ఇప్పుడు మనం మెయిన్స్కి వచ్చినప్పుడు పెట్టే బయోమెట్రిక్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి పొరపాటున మన బయోమెట్రిక్ మ్యాచ్ అవ్వలేదంటే అప్పుడు రాసిన క్యాండిడేట్ వేరు ఇప్పుడు రాసిన క్యాండిడేట్ వేరు అని చెప్పేసి మీ పైన కఠినమైన చర్యలు తీసుకుంటారు డీబార్ చేస్తారు డీబార్ కూడా కాదు లైఫ్ లాగ్ డీబార్ కూడా కాదు మీ మీద కేసులు కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో పొరపాటున ఈ మిస్టేక్స్ చేయకండి ఈ మిస్టేక్స్తో పాటు ఇంకొక ప్రధానమైన మిస్టేక్ ఉంది అదేంటంటే చాలామంది ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అన్నం తినకపోవటము లేదంటే ఆయిల్ ఫుడ్ తినటము అడ్డమైన ఫుడ్ తినడము ఇలాంటివి చేస్తారు అలాంటి పొరపాటున చేయకండి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి టైం టు టైం తినండి మంచిగా నిద్రపోండి ఎగ్జామ్స్ అప్పుడు ఆందోళన వద్దు గ్రూప్ వన్ ఎగ్జామ్ గంట ముందు అయితే వచ్చే ఎగ్జామ్ అది బోర్డ్ ఎగ్జామ్ కాదు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ముందుగా కొన్ని ఏళ్ల తరబడి మన శ్రమ మనం చదువుకున్న చదువు మనం మెదడులో ఉంటుంది మనం రేపేలుండి ఎగ్జామ్ ఉందంటే రెండు రోజుల ముందు నుంచి ఖాళీగా ఉండడం బెటర్ ఎందుకంటే రెండు రోజులు ఎగ్జామ్ ఉందంటే కూడా మనం కరెంట్ అఫైర్స్ చూసుకుంటారు కరెంట్ అఫైర్స్ అట్లా రాదు పేపర్ ఎప్పుడో తయారైపోయింది పదిహేను ఇరవై రోజుల ముందు నెల రోజుల ముందు తయారైపోయింది కాబట్టి మరింత దగ్గర దాకా రాదు కాబట్టి ఈ రోజు ఎగ్జామ్ ఉందంటే నిన్నటి విషయాలే రే ఈరోజు రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు విషయాలు మనం కరెంట్ అఫైర్స్ కింద పరీక్షలు అడగరు ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు కొంతమంది మ్యాగ్జిక్స్ తీసుకుని ఓ పెద్ద కార్లో చదువుకుంటూ పోతారు బస్సులో చదువుకుంటూ పోతారు అలాంటి పనులు చేయకండి సో కాబట్టి మిత్రులారా మీ అందరికి ఒకటే వేళ్ళకు నిద్రపోండి ఒక టూ డేస్ స్టడీ క్లోజ్ చేసేయండి ప్రశాంతంగా ఉండండి ఆందోళన చికాకొద్దు ఒకరోజు ముందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోండి మీకు తెలిసింది రాయండి మీ టాలెంట్ ఉంటే మీకు ఆ ఉద్యోగం సాధించే అర్హత ఉంటే తప్పకుండా ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది మీరు క్వాలిఫై అవుతారు మె కూడా క్వాలిఫై అవుతారు జాబ్ కొడతారు సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది మీ అందరి క్షేమమే మరి కూటత్తు యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరూ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటే లేంటే వదిలేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకోటి ఒకవేళ మీకు ఇంకా అడిషనల్ సమాచారం ఏదైనా కావాలనుకుంటే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి సో ఆటోమేటిక్గా మీ మీకు అందుబాటులోకి వస్తా నేను మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్